Hi friends, welcome to What a Taste. So, ee roju What a Taste kosam manam vachesam Biramguda Symphony Park Homes lo untunna Asha Reddy gar daggariki. Mari avadu mariki What a Taste anipinche ruchulani parichayam chestara telusukundam. Hi Kumari, nice to see you again. Same here, same feeling actually. మీరు రాను ఏంటారు యూత్ అయిపోతున్నారు అట్లాగా అవునా డామినేట్ చేసేస్తారేమో అని సీక్రెట్ మాత్రం అడుగుంది ఇప్పుడు అది రొటీన్ క్వశ్చన్ అయిపోయింది అంతేనా సీక్రెట్ అడగదు పోనీ ఏమడగను ఏం చేద్దాం అడుగుదాం సరే అయితే ఫస్ట్ అయితే అది అడుగుదాము దాని తర్వాత లాస్ట్లో అడుగుదాము సో ఫస్ట్ ఇంతకీ మీరు వాట్ ఏ టేస్ట్ లో ఏం చేసి చూపించబోతున్నారు రెసిపీస్ ఈ రోజా యాక్చువల్గా ఈ ఎపిసోడ్ వచ్చేసి కంప్లీట్గా రక్షాబంధన్కి డెడికేట్ చేసేద్దాం రక్షాబంధన్కి జనరల్గా రాఖీలు కడతాం సో అన్న తమ్ముడు డబ్బులు ఇస్తారు అనేసి సో కొంతమంది ఉంటారు దే కమ్ విత్ బాక్స్ ఆఫ్ చాక్లెట్స్ ఆర్ బాక్స్ ఆఫ్ స్వీట్స్ ఆర్ యూనో న్యూ డ్రెస్ సంథింగ్ లైక్ దాట్ సో జనరల్గా ఏంటంటే ఎప్పుడైనా పండగకి మమ్మీ ఏదైనా అది చేద్దాం ఇది చేద్దాం అంటే నేను ఎందుకమ్మా ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్ కొని తెచ్చేసుకుందాం అనేసి బద్ధకం చాలా సో మమ్మీ ఎప్పుడు అనేది ఏంటంటే నూను మనం చేసి పెట్టేదానిలోని యూ విల్ నో హౌ మచ్ లవ్ యూ హ్యావ్ టువర్డ్స్ ది పర్సన్ అనేసి నా కొడుక్కి ఇది ఇష్టం నా కూతురికి ఇది ఇష్టం అని ఒక్కోసారి ఒకసారి చేసి పెడుతుంటే ఇంకా తిను దట్స్ రియలీ నైస్ అనేసి దట్ గివ్స్ అ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అన్నమాట సో ఐ డోంట్ నో ఆన్ ద వే ఐ థింక్ యూ నో ప్రాబ్లీ ఐ లెర్న్ ఇట్ ఇప్పటి వరకు ఇప్పుడు నేను నా పిల్లలకి పెడుతుంటే మా హస్బెండ్కి పెడుతుంటే ఐ ఫీల్ యా దట్స్ రైట్ అండ్ సో ఐ థింక్ దట్స్ ది ఫీలింగ్ ఐ వాంట్ గివ్ టు ఆల్ ది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ యాక్చువల్లీ ఈ ఫెస్టివల్ సీజన్ సూపర్ సూపర్ సో ఎస్పెషలీ ఈరోజు మనం రాఖీకి డెడికేట్ చేస్తుంది రైట్ అండ్ రాఖీకి మనకి ఎక్కువ యాడ్స్లో చూస్తే ఫెరెరో రోషర్ చాక్లెట్ కనిపిస్తుంది రైట్ సో దిస్ ఇస్ అ చాక్లెట్ విత్ 4 layers అన్నమాట ఒక చాక్లెట్లోని 4 layers ఉంటుంది ఆ చాక్లెట్లో సో నేమ్ ఏంటండి ఫెరెరో చాక్లెట్ ఫెరెరో రొషర్ ఫెరెరో రోషర్ రౌండ్ బాల్స్ లాగా ఉంటాయి యాక్చువల్గా దేర్ క్వైట్ ఎక్స్పెన్సివ్ చాక్లెట్స్ సో అది కొంచెం టైం టేకింగ్ చాక్లెట్ చేయటానికి బట్ వెరీ వెరీ టేస్టీ అండ్ జనరల్గా అదే గిఫ్ట్ చేస్తూ ఉంటారు అట్లీస్ట్ యూనో మై ఎక్స్పీరియన్స్ సో నేను చక్కగా రాఖీ కట్టేసి అలా నోట్లో చాక్లెట్ పెట్టేస్తే ఐదర్ అంటే చెల్లెలు చేసినా లేదా అన్న చేసి తీసుకుని వస్తే ఇట్ విల్ బి అ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అంతే కదా ఓకే రైట్ సో నాకు కూడా చాలా ఎగ్జైటింగ్ ఉంది యాక్చువల్గా ఇంతకి ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అది తెలుసుకుందాము సో బట్ అందుకంటే ముందర మీరు ఇంగ్రీడియంట్స్ చెప్పేసి ఇస్తే నాష గారు మిల్క్ చాక్లెట్ ఇవి వచ్చేసి మనకి వేఫర్ షెల్స్ దొరుకుతాయి మనకి నార్మల్గా జనరల్ స్టోర్స్లో అది మనకి వేఫర్ షెల్స్ దొరుకుతాయి లేదంటే కూడా మనకి స్పెసిఫిక్ చాక్లెట్ స్టోర్స్ ఉన్నాయి హైదరాబాద్ సికింద్రాబాద్లోని స్పెసిఫిక్ చాక్లెట్ స్టోర్స్ ఉన్నాయి అందులో కూడా దొరుకుతాయి ఇవి వచ్చేసి హేజల్ నట్స్ ఓకే మనకి యాక్చువల్గా ఈ కాపులి చనా లాగా కనిపిస్తాయి దీస్ ఆర్ హేజల్ నట్స్ అన్నమాట అండ్ ఇది హేజల్ నట్ పేస్ట్ యాక్చువల్గా మనకి న్యూట్రెలా ఉంటుంది కదా సో న్యూట్రెలాని మనం యూస్ చేసుకోవచ్చు ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ హేజల్ నట్ అండ్ చాక్లెట్ అండ్ బటర్ అండ్ ఎవ్రీథింగ్ అన్నమాట సో అది యూస్ చేసుకోవచ్చు దీస్ ఆర్ ది ఓన్లీ 4 ingredients వీల్ యూస్ ఫర్ దిస్ సో 4 ingredients తో మనం ఆ చాక్లెట్ ప్రిపేర్ చేయబోతున్నాం లైక్ ఫెరెరో రోషర్ స్టార్ట్ చేద్దాం ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అని సో ఆశా గారు స్టార్ట్ చేద్దామా ఫస్ట్ అయితే మనం చాక్లెట్ మెల్ట్ చేసుకోవాలి లైక్ ఐ ఆల్వేస్ సే 30 seconds షార్ట్స్ లో స్టోర్ చేసుకుంటూ స్లోగా మెల్ట్ చేసుకొని స్టార్ చేసుకొని చూసుకోవాలి మనకి రిక్వైర్డ్ ఇది ఓకే 30 seconds షార్ట్స్ లోని ఐ విల్ టేక్ ఇన్ ఐల్ చెక్ వన్స్ ఓకే మళ్ళీ మొత్తం గట్టిగా అయిపోతుంది కాబట్టి మనం మధ్య మధ్య ఫీజ్ అయిపోతుంది కాబట్టి మనం మళ్ళీ ఏం చేయలేం దాన్ని సో చాక్లెట్ బదులు ఇంకేదో ఇస్తారు తీసుకుని వెళ్ళి కొంచెం జాగ్రత్తగా పేషెన్స్ ఇస్ ద కీ హియర్ సో యా కొంచెం మెల్ట్ మెల్ట్ అయింది యా సో ఇంకా మెల్ట్ అవ్వాలి సో విల్ పుట్ ఫర్ అనదర్ 30 seconds ఓకే సో మామూలుగా అయితే ఒక 1 minute సరిపోతుందా
అదే మన టెంపరేచర్ బట్టి అనమాట. మనకి ఇప్పుడు కొంచెం వార్మ్ గా ఉన్నది కాబట్టి 1 మినిట్ లో అయిపోతుంది, బట్ టెంపరేచర్ బాగా కోల్డ్ ఉంటే 1.5 మినిట్ వరకు వెళ్తుంది అనమాట. సో చాక్లెట్ వార్మ్త్ ని బట్టి త్వరగా మెల్ట్ అయిపోతుంది. ఇది మనం స్టార్ట్ చేస్తే మంచిగా అయిపోయింది. సో విల్ జస్ట్ గివ్ a few stirs. ఎక్కడెక్కడ చిన్న చిన్న బ్లాక్స్ ఉన్నా కూడా అది కంప్లీట్గా మెల్ట్ అయిపోతాయి అన్నమాట. సో చాక్లెట్ కంప్లీట్గా మెల్ట్ అవ్వాలి. సో అదైతే చక్కగా మెల్ట్ అయిపోయింది. సో ఇది మనకి ఇదైతే మెల్ట్ అయిపోయింది, సాఫ్ట్గా కూడా అయిపోయింది, స్టిర్ చేస్తాం కాబట్టి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఈచ్ షెల్ని తీసుకొని దీనిలో కొంచెం న్యూటెల్లా పెట్టి ఈ హేజల్ నట్ ని ఇట్లా అండ్ సెకండ్ కప్ లో కూడా పెట్టుకొని వీటిని రెండింటిని ఓకే అండ్ దెన్ దీన్ని సీల్ చేయాలి కదా. సో విల్ యూస్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ చాక్లెట్ టు సీల్. ఎలా చేస్తారా అనుకుంటున్నాను నేను, యాక్చువల్గా అదే చూస్తూ. వెలగ ఉండిపోయింది. సో అది కొంచెం కూల్ అయిపోగానే స్టిక్ అయిపోతుంది. రైట్, సో ఇవన్నీ ఇట్లా చేసేసి మనం దాన్ని ఒక్క 1 మినిట్ ఫ్రిడ్జ్లో పెడదాం. పెడితే ఏమవుతుందంటే అది గట్టిగా అయిపోతుంది. అయిపోయిన తర్వాత తీసి మిగతా ఇప్పుడు మనం ఎన్ని లేయర్స్ యాడ్ చేస్తాం దీనికి? 2-3 లేయర్స్. ఓన్లీ చాక్లెట్ అనుకుంటున్నాను. నో నో, వి హావ్ యాడెడ్ 3 లేయర్స్. సో ద 4th లేయర్ మనం తర్వాత వేద్దాం. ఓకే ఓకే. సో మరి మీ పిల్లలు కూడా మీకు హెల్ప్ చేస్తూ ఉంటారా వీటికి? మా పెద్దమ్మాయి చాలా హెల్ప్ చేస్తుంది, తనకి ఆల్మోస్ట్ చాక్లెట్స్ చేయడం వచ్చేసి. సో దాని తర్వాత నెక్స్ట్ తనే అన్నమాట. తనకి చాలా ఇంట్రెస్ట్ అన్నమాట వంట చేయటం, చాక్లెట్స్ అవి. సో షీ లర్న్స్ ఎవ్రీథింగ్. నాకు చెప్పండి అమ్మా, నాకు చెప్పండి అమ్మా అంటుంది. అంటుంది ఇఫ్ నథింగ్ వర్క్స్ అవుట్ ఐ టేక్ యూ చాక్లెట్స్ చాక్లెట్ బిజినెస్ టు నెక్స్ట్ లెవెల్ అంటుంది. ఐ ఓన్లీ విష్ దట్ షుడెంట్ హ్యాపన్ టు హర్ అని. ఓకే, సో ఇప్పుడు అది మనం ప్రిపేర్ చేసుకుని ఒక 1 మినిట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఓకే, సో దట్ అది సీల్ అయ్యి రెండు కూడా ఒక దగ్గర ఒక బౌల్ లాగా స్టిక్ అయ్యి ఉంటాయి. ఓకే, సో మీన్ వైల్ మనం అవుటర్ కవర్ చేయాలి కదా, దానికి ఏం చేద్దాం చూద్దాం. సో దానికి ఏం చేస్తున్నామంటే క్యాష్యూని రోస్ట్ చేసి బాగా దాన్ని చిన్న పీసెస్ చేసుకుందాం. ఓకే, ఇంకొన్ని వేస్తున్నారా? ఓకే, సో ఈసారి నేను చేస్తాను. షూర్, నేను హెల్ప్ చేస్తాను మీకు. రైట్, 100% మీకు ఇది టేస్టీగానే ఉంటుంది. యా, మే చేయబడింది కదా, క్యాచ్ చేస్తారు. ఐ గెస్ మీ పిల్లలు కూడా మీకు ఇలాంటివే వేస్తూ ఉంటారు, అందుకని మీరు బాగా త్వరగా క్యాచ్ చేస్తారు. ఓకే, సో ఈ మిల్క్ చాక్లెట్ మనం మెల్ట్ చేసి పెట్టుకున్నాం కదా. ఓకే, ఇందులోనే మనం ఈ క్యాష్యూని కట్ చేస్తాం. మనం ఇందులో క్యాష్యూ యూస్ చేస్తున్నాం, ఇది యూస్ చేస్తున్నాం, ఇది యూస్ చేస్తున్నాం, ఇది యూస్ చేస్తున్నాం, లైక్ ఇలాంటి డిఫరెంట్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇది కొంచెం కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. కాస్ట్ ఎక్కువ ఉంటుంది, టేస్ట్ ఎక్కువ ఉంటుంది. కాస్ట్ టేస్ట్ రెండు, లవ్ ఎక్కువ ఉంటుంది. ఇచ్చినప్పుడు జనరల్గా ఏంటంటే ఏంట్రా 5 స్టార్ ఇచ్చావా అంటారు. సో లేదు, ఇది ఇచ్చాను అంటే ఇట్స్ డిఫరెంట్ థింగ్. రైట్, సో ఇది మనం క్యాష్యూ కలిపేసుకుని మిల్క్ చాక్లెట్లో పెట్టు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే అది ఆ బౌల్స్ వడేవే వి పుట్ ఇన్ సైడ్ అది తెచ్చి ఇందులోని ముంచి ఒక కోటింగ్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఒక 1 మినిట్ తర్వాత తీసి మళ్ళీ సెకండ్ కోట్ వేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టు. ఓకే ఓకే ఓకే, గుడ్ గుడ్. మొత్తానికి ఇంకొక ప్రాసెస్ ఉంది, అది ఫ్రిడ్జ్లో పెట్టి మనకి కొంచెం గట్టిగా అయ్యేంత వరకు. రైట్, సో ఇట్ నాట్ టేక్ లాంగ్. యాక్చువల్గా ఒక 1 మినిట్ ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది. 1 మినిట్ ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది. యా, సరిపోతుంది. ఓకే, ఫ్రీజర్లో పెడతాం కదా మనం. యా యా, సో దట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్ అన్నమాట. ఓకే ఓకే, సో ఇది సో కూల్. సో ఈ లోపల అయితే మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్నాము, అవి కూడా చక్కగా బాల్స్ లాగా స్టిక్ అయిపోయి ఉంటాయి కాబట్టి దాని తర్వాత తీసుకొని ఒక కోటింగ్ వేసేసుకున్నాము.
అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కాషన్ మనం చూసుకోవాల్సింది, ఇది మెల్ట్ చేసాం కదా ఇందాక చాక్లెట్, ఇది కొంచెం అది డిప్ చేసినప్పుడు ఈ చాక్లెట్ వార్మ్గా కూడా ఉండకూడదు, చల్లగా ఉండాలి. ఎందుకంటే కొంచెం వార్మ్ తగిలినా కూడా మనం ఇందాక సీల్ చేసింది ఊడిపోతుంది అన్నమాట. సో ఇది చాలా చాలా ట్రికీ పార్ట్. సో అనుకుని జాగ్రత్తగా చేయాలి. చూద్దాము, ఈ రోజు నేను కూడా నేర్చుకుంటాను, ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఈసారి మీరు అన్నట్టుగా ఖచ్చితంగా రాఖీకి ట్రై చేస్తాను. మీ తమ్ముడిక అన్నయ్యక అందరూ మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరూ అంతే. ఓ అవునా, చిన్న పిల్లల తమ్ముళ్ళు పెద్ద వాళ్ళు అన్నయ్య. సో లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట రాఖీకి. దట్స్ ట్రూ యాక్చువల్గా. హోప్ రిటర్న్స్ విల్ బి గుడ్. యా ఓకే. సో ఇప్పుడు అది మనం ఇందులో వేసుకుందాం. ఓకే, సో యాక్చువల్గా నేను మెన్షన్ చేయడం మర్చిపోయింది దాక, ప్లేట్కి ఎప్పుడు కూడా ఈ సిల్వర్ ఫాయిల్ వేసి దాని మీద ఇది పెట్టాలి. లేకపోతే చాక్లెట్ ఏమవుతుందంటే ప్లేట్ కంటికిపోయి మళ్ళీ ఛాన్సెస్ ఆఫ్ బ్రేకింగ్ ఆ మోర్. సో అది మనం అవాయిడ్ చేయాలంటే కంపల్సరీ సిల్వర్ ఫాయిల్ వేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు చూసారు కదా మనం ఫ్రిడ్జ్లోంచి తీసాం, ఇవి నీట్గా సీల్ అయిపోయినాయి. ఓకే రైట్, సో దీన్ని మనం ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. నార్మల్గా మనకు ఫోక్ ఉంటుంది కదా, ఫోక్తోని మనం డిప్ చేసేసి తీసి మళ్ళీ అందులో పెట్టేయచ్చు అన్నమాట. ఓకే, సో అలా డిప్ చేసి జస్ట్ అలా తీసి పెట్టేసేసాడు. వన్ కోట్ దిస్ ది ఫస్ట్ కోట్ అన్నమాట. ఫస్ట్ కోట్ కొంచెం ట్యాప్ చేసి ఎనీ ఎక్స్ట్రా చాక్లెట్ ఉంటే పడిపోతుంది. ఇది వార్మ్గా ఉండకుండా మొత్తం కూల్ అయిన తర్వాత మనం ఇలా డిప్ చేయాలి. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి యాక్చువల్గా. సో ఇది మొత్తం కూల్ అయిపోయిన తర్వాత డిప్ చేయాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఎందుకు టూ కోట్స్ అంటే? సి మనం ఇప్పుడు యాక్చువల్గా సింగిల్ కోట్ వేసినప్పుడు ఏమైందంటే డిప్ చేసాం కదా, డిప్ చేసి దెన్ విఆర్ ట్యాపింగ్. సో మోస్ట్ ఆఫ్ ద చాక్లెట్ కిందకి వెళ్ళిపోతుంది, ప్లస్ నట్స్ కూడా ఎక్కువ స్టిక్ అవి లేవు రైట్. సో మన సెకండ్ కోటింగ్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ ఫస్ట్ కోట్ కోల్డ్గా ఉంటుంది కదా, సో ఇది వెంటనే స్టిక్ అయిపోతుంది అనమాట. సో దాట్ వేస్ విల్ హ్యావ్ అ బిగ్గర్ అవుటర్ లేయర్ విత్ ఫుల్ ఆఫ్ నట్స్ అనమాట. సో ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం మనం. చక్కగా స్టిక్ అయిపోయినాయి రైట్. సో ఇది మన ఫస్ట్ కోట్ అయిన తర్వాత రైట్, ఇప్పుడు మళ్ళీ సెకండ్ కోట్ వేసుకుందాం మనం. అండ్ ద ప్రాసెస్ ఇస్ ద సేమ్, ఒక్కసారి డిప్ చేసి మొత్తం డిప్ చేసి స్టిక్ అయిపోయిన తర్వాత బయట రైట్. ఫస్ట్ కోట్ అయిపోయింది, సెకండ్ కోట్ వేస్తున్నాము. ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేసినాయి మనకి రైట్ ఆ నట్స్ అవి అన్నీ కూడా మంచిగా స్టిక్ అవుతాయి. ఓకే, దీంట్లో ఓన్లీ క్యాషు నట్స్ వేస్తాము, మనం ఆల్మండ్స్ కూడా వేయచ్చా? నో, దీనికి ఓన్లీ క్యాష్ వేస్తాం. ఓన్లీ క్యాష్. సో ఓకే, ఇది మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసి 2 మినిట్స్ కోసం పెట్టుకుందాం. ఓకే, యా ఇందాక మనం ఎలాగో సెకండ్ కోట్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టాము కాబట్టి లైక్ డీప్ ఫ్రిడ్జ్లో అది ఆ కోట్ పట్టుకోవడానికి మొత్తం చాక్లెట్ అవ్వడానికి టైం పడుతుంది, అందుకోసం మనం వెయిట్ చేయలేము, ఈ లోపల సెకండ్ ఏదో కనుక్కుందాము. సో ఆశా రెడ్డి గారు మరి ఇంతకీ సెకండ్ ఏం ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్ పోతున్నారు? సెకండ్ చాక్లెట్ వచ్చేసి రాఖీ రోడ్. రాఖీ రోడ్ రైట్, పేర్లు అయితే పడుకో భలే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. రాఖీ రోడ్ చాక్లెట్. ఓకే ఓకే, మనం ఇప్పుడు హెల్దీ చాక్లెట్ అనేసి అంటాం కదా. ఇంగ్రీడియంట్స్ చెప్పేసి, ఓకే 150 grams మిల్క్ చాక్లెట్, 2 equal క్వాంటిటీస్లో తీసుకుంటాం. ఓకే, తీసుకొని ఇవి రోస్టెడ్ ఆల్మండ్స్. ఓకే ఓకే, అండ్ ఇవి వచ్చేసి రోస్టెడ్ హేజల్ నట్స్. ఓకే, అండ్ ఇవి వచ్చేసి సమ్ ఎనర్జీ బిస్కెట్స్ అనమాట. నార్మల్ క్రీమ్ బిస్కెట్స్ అవి ఇవి కాకుండా మనకి ఓట్స్ బిస్కెట్స్ అండ్ యునో ఫైబర్ రిచ్ బిస్కెట్స్ అవి వస్తాయి కదా, సో ఆ కుకీస్ అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ది ఇంగ్రీడియంట్స్. అండ్ కొంచెం 50 grams ఆఫ్ బటర్ కూడా కావాలి. ఓకే, ముందు మనం ఏం చేసుకుందామంటే ఇది దీనిని క్రష్ చేసుకోవాలి. సో జస్ట్ అంటే మరీ పౌడర్ లా కాకుండా కొట్టేయండి. మీకు హెల్ప్ చేస్తాను ఆశ గారు, నాకు నేర్పించరా, నేను కూడా నేర్చుకుంటాను చాలా. యా బస్ బస్ ఇన్. ఓకే ఎస్, సో ఇవి మనకి నీట్గా క్రష్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఈ బటర్ అండ్ చాక్లెట్ని మెల్ట్ చేసుకుందాం. మళ్ళీ 30 seconds షాట్స్లోని మెల్ట్ చేసుకుందాం. ఓకే, దిస్ ఇస్ ఈజీ. సో మరి అంత మనం ఇందాక ఫెరెరో చేసినంత టైం టేకింగ్ కాదు, ఇట్స్ క్వైట్ ఈజీ.
మీన్ వైల్ ఏం చేసుకోవచ్చు అంటే ప్యాన్ లోని ఇది మనం మోల్స్ లో వేయం. ఓకే, సో ఏదైనా ప్యాన్ తీసుకొని దానికి ఇట్లాగా ఈ బేకింగ్ షీట్ ఒకటి పెట్టేసి నీట్ గా క్లిప్స్ పెట్టేసుకుని పెట్టేసుకుంటే ఇది ఏంటంటే ఫ్రీజ్ అయిపోయిన తర్వాత మనకి తీయటానికి ఈజీగా ఉంటుంది. జస్ట్ యూ కెన్ జస్ట్ లిఫ్ట్ అండ్ ద చాక్లెట్ విల్ కమ్ అవుట్. ఓకే, సో ఇది రెడీ చేసి ఒక పక్కన పెట్టుకుందాం. ఓకే, అండ్ ఈ ఇంగ్రీడియంట్స్ సో ఫస్ట్ 30 సెకండ్స్ అయ్యేటప్పటికి మనకి బటర్ చాక్లెట్ ఇంకా మెల్ట్ అవుతుంది కొంచెం. రైట్, ఇంకా మెల్ట్ అవ్వాలి కొంచెం. సో విల్ పుట్ కొంచెం స్టర్ చేసి మళ్ళీ పెడదాం. ఇందులో అంత ఎక్కువ షుగర్ కాంటెంట్ అది ఉండదు. ఎక్కువ ఏంటంటే ఈ డయాబెటిక్ బిస్కెట్స్ కూడా ఉంటాయి, షుగర్ కాంటెంట్ చాలా తక్కువ ఉంటాయి. సో దే ఆర్ జనరలీ వెరీ హెల్దీ, బట్ అవి పిల్లలు తినరు. సో అట్లాంటివన్నీ ఇందులో మిక్స్ చేసేసి ఇవ్వచ్చు. వాళ్ళకి ఆ క్రిస్పీ టేస్ట్ వస్తుంది, చాక్లెట్ స్వీట్నెస్ ఉంటుంది, ప్లస్ యూనో ద హెల్త్ ఫ్రమ్ ఓట్స్ వీట్ అండ్ ఆల్. సో నిజంగా మీరు అన్నట్టుగా మెల్ట్ అయిపోయింది, తింటారు అండ్ అగైన్ ఇది మెల్ట్ అయిపోయింది కాబట్టి. రైట్, అలా డార్క్ అలాగే మిల్క్ చాక్లెట్ రెండు మిక్స్ చేసాం కాబట్టి మనకి ఆ డార్క్ చాక్లెట్ కూడా కనిపిస్తుంది. రైట్, యా, సో ఇది కంప్లీట్గా మిక్స్ చేసేస్తే కొంచెం మీడియం షేడ్ వస్తుంది అన్నమాట. నైదర్ వెరీ డార్క్ నో వెరీ మిల్కీ షేడ్ కాకుండా మీడియం షేడ్ వస్తుంది. ఓకే, సో ఆల్మండ్స్ డైరెక్ట్ అలా వేసేస్తారు? ఇవి రోస్టెడ్ ఆల్మండ్స్ కదా, అదే యా ప్రెస్ చేయరదని? నో, నాట్ నెసెసరీ. ఓకే, అండ్ ఇందులోనే మార్ష్ మలోస్ కూడా వేసుకోవచ్చు. మార్ష్ మలోస్ వేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది, బట్ అన్ఫార్చునేట్లీ ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ మార్ష్ మలోస్, సో అందుకని చెప్పేసి ఈరోజు మార్ష్ మలోస్ వేయలేదు. బట్ అదర్వైజ్ మార్ష్ మలోస్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. దీనిని ఇప్పుడు మనం, సో ఇప్పుడు ఇది మనం మిక్స్ చేసుకున్నాం కదా, దీనిని ఇందులో వేసి నీట్గా స్ప్రెడ్ చేసుకుందాం. దీన్ని లెవెల్గా, ఇది చాలా గట్టిగా ఉండదు, అట్లానే బాగా సాఫ్ట్గా కూడా ఉండదు. బటర్ మెల్ట్ చేసాం కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉండి టేస్టీగా బాగుంటుంది. సో మిగతా చాక్లెట్స్ అయిందంటే మనకి దీని మీద బటర్ దీనికి కట్ చేయాలి వన్స్ ఇట్ ఫ్రీజెస్. సో జస్ట్ యాడ్ సమ్ కలర్. నేను ఏం చేశానంటే ముందునే వైట్ చాక్లెట్ని కలర్ చేసి పెట్టుకున్నా, సో విల్ జస్ట్ యాడ్ సమ్ కలర్. పింక్. ఓకే, సో దీనిని మనం ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే 5 మినిట్స్లో ఇది అయిపోతుంది. ఓకే ఓకే ఓకే, సో ఫెరెరో దిస్ ఇస్. ఓకే, చక్కగా గట్టిగా అయిపోయింది. మనకి పైన అంతా నట్స్ కనిపిస్తున్నాయి, అండ్ మనం యాక్చువల్గా ఇది కానీ సెంటర్ కట్ చేస్తే యుల్ సీ నట్స్ చాక్లెట్ అండ్ దెన్ వేఫర్ డ్యూటెలా అండ్ దెన్ ది సెంటర్ హేజల్ నట్ అన్నమాట. సూపర్, సో చాలా ఉన్నాయి దీనికి లేయర్స్. టేస్ట్ చేసి చూస్తారా? యా, రెండు ఒకేసారి టేస్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో ఇది రాకీ రోడ్, ఇందాక మనం ఇది పెట్టాం కదా, నీట్గా మనం ఇది తీసేసి ఇట్లా లిఫ్ట్ చేస్తే దీన్ని ఇప్పుడు మనం స్లైసెస్ కట్ చేసేసుకొచ్చాము. ఓకే, సో ఈచ్ స్లైస్ మీరు తీసినప్పుడు యూ హ్యావ్ నట్స్ అండ్ దెన్ యూ హ్యావ్ యువర్ బిస్కెట్స్ కుకీస్ అండ్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఇది యాక్చువల్గా మనం ఇంకొంచెం సేపు ఫ్రీజ్ చేయొచ్చు. ఇంకా మీరు ఫ్రీజ్ చేస్తే ఇంకంతే, మేము ఊరుకునేట్లేము. నో, వీ వాంట్ ఈట్ నౌ, ఇప్పటికిప్పుడే తినేసేయాలి అంతే.
బట్ లిటిల్ ఇంకొంచెం ఫ్రీజ్ అయితే కనుక బట్ యాక్చువల్గా గట్టిగా ఫ్రీజ్ అయితే కటింగ్ కూడా కొంచెం కష్టం అవుతుంది. సో కట్ చేసేసుకొని మీరు ఒక టిన్లో పెట్టుకొని ఫ్రీజ్ చేసేసుకోవచ్చు. యా సో ఫస్ట్ అయితే కనుక ఫెరెరో చాక్లెట్ మనం టేస్ట్ చేసేద్దాం. దీన్ని ఎలా కొరకాలి, ఎక్కడి నుంచి కొరకాలి, ఎందుకంటే ఒకసారి కొరికేస్తే మొత్తం తినేస్తాను కానీ మరి అంత మొత్తం తినేస్తాను అనుకో, మీ అందరూ నాకు దిష్టి పెట్టేస్తారు. ఇలా మీరు అడ్డు పెట్టేయండి, నేను తినేస్తాను. యా బట్ ఎనీవే ఫస్ట్ బయట యా అవసరం అంటే అవసరం చాలా 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 టేస్టీగా ఉంది. మరి ఇది మనం తర్వాత తిందాము. అండ్ నెక్స్ట్ ఇంకొక చిన్న పీస్ టేస్ట్ చేద్దాం, ఈ రాఖీ రో చాక్లెట్. సో రాఖీ రో చాక్లెట్ మీకు నట్స్ ఆల్రెడీ కనిపిస్తున్నట్టున్నాయి కదా, లైక్ దట్ మజ్ మజో లెట్ ద టేస్ట్ సింక్ ఇన్. అద్దరిపోయింది, చాలా చాలా బాగుంది. ఆస్ట్రో చాకో బ్లాక్స్ అనమాట, అని చక్కగా మీరు ఇలాంటి చాక్లెట్స్ ఎంజాయ్ చేయాలి, కేక్స్ ఎంజాయ్ చేయాలి, అండ్ వాట్ ఎవర్ మీరు ఇలాంటివి తినాలి అని ఏం మాత్రం మనసు కనిపించినా ఇమ్మీడియట్ గా ఆన్లైన్లో అలా ఆర్డర్ చేసేయండి, ఇచ్చేస్తారు, సూపర్ ఉంటాయి, ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు వన్స్ ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు. నేను ఎలా తింటున్నాను, కొన్ని కొన్ని దాచేసుకున్నా సీరియస్గా. యాక్చువల్గా గిఫ్టింగ్ పర్పస్కి అయితే ఇవి చాలా బాగుంటాయి, బికాజ్ వెరీ డిఫరెంట్. మనం ఇందాక అనుకున్నట్టుగా రాఖీకి అయితే సారీ రా మీన్ ఇది హెల్దీ ప్లస్ యూనో లుక్ పర్సన్ కూడా చాలా బాగుంటుంది. యా ఇది ఇది లుక్ వైజ్ బాగుంటుంది. అలాగే ఇందాక మనం అనుకున్నట్టుగా ఈరోజు మనం ఏం ప్రిపేర్ చేసినా అన్నీ కూడా రాఖీ రాఖీ స్పెషల్స్ అలా ప్రిపేర్ చేస్తాము. సో ఆశా గారు సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ కుమారి. చూసారు కదా, ఈరోజు మన వాట్ ఎయిట్ టేస్ట్లో టూ డిఫరెంట్ చాక్లెట్స్, ఫెరెరో రోషరీ చాక్లెట్ అలాగే రాఖీ రో చాక్లెట్. పేర్లు అయితే మటుకు డిఫరెంట్గా ఉన్నాయి, ఆ పేర్లు డిఫరెంట్గా ఉన్న కానీ పక్కన పెట్టేస్తే టేస్ట్ మటుకు అద్దరిపోయింది. సీరియస్గా మీరు తినాలి, తింటే కానీ మీకు తెలియదు, అది కూడా ఆశారెడ్డి గారు చేతుల మీదగా తినాలన్నమాట, అంత బాగుంటాయి. సో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, చాలా చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి, వాట్ ఇట్ టేస్ట్ అనిపించినాయి, తప్పకుండా ట్రై చేసేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచులతో కలుసుకుందాం. అండ్ దెన్ సీ యూ, టేక్ కేర్.